మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీడియా స్వచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ రెండు అంశాల మీద ఇక్కడ చర్చాగోష్ఠి జరపడం కొంత బాధ అనిపించిన మనకు తప్పదు కాబట్టి ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది బుద్ధిజీవులుగా మన మీద ఉంది కాబట్టి ఇవాల అంకురార్పణ జరిగినట్టు భావిస్తా ఉన్నాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ గారు సాదిక్ గారు దీనికి అతిథిగా వచ్చినటువంటి రవీంద్ర రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రవి గారు పాశం యాదగిరి గారు శ్రావణ గారు దేకర్ గారు యూసుఫ్ పాష గారు వేణు గారు సురేష్ గారు పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం నా హుజరాబాద్ తర్వాత ప్రజానీకంలో మేధావులు ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ప్రజల్ని ఎంత వేధించిందో ఎంత వేదనకు గురి చేసిందో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అపాశం చేసిందో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ఒక మాటలో చెప్పాలంటే విక్రమాన్ ద్వారా వచ్చిన ఒక పార్టీ చైతన్యం ద్వారా ఆశయాన్ని సాధించే ఒక నాయకుడు అదే ఉద్యమాలని అదే చైతన్యాన్ని ఎట్లా పాతరేసే ప్రయత్నం చేసిండు ఎట్లా అపాశం చేసే ప్రయత్నం చేసిండు ప్రజల్ని ఎట్లా భయభ్రాంత గురి చేసిండు అనేది ఈ మధ్య చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని టీవీలు కావచ్చు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉంది. ఇంతలో సారథి గారు లేదా దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు యూసుఫ్ బాబు మాట్లాడుతున్నప్పుడు గతం ఏముండే ఇప్పుడేముండే అనేక విషయాలు చెప్పిండ్రు. నేను ఆ జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎప్పుడైతే రాజ్యం హక్కుల మీద దాడి చేస్తుందో పత్రిక స్వేచ్ఛ మీద దాడి చేస్తుందో అది పతనం అంచనా ఉన్నట్టుగా మనం భావించాలి. సత్తా ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రజలతో ఉన్నవాళ్ళు ధర్మంగా పాలించే వాళ్ళు న్యాయం కాంక్షించే వాళ్ళు ఎప్పుడు పనిచేయరు. ఇవన్నిటి మీద నమ్మకం లేని వాళ్ళే ఇట్లాంటి చిల్లర పని చేస్తారు. ఇవాళ చాలా రోజుల నుంచి జరుగుతుంది కానీ అది హుజరాబాద్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చింది. హుజరాబాద్లో ఏం జరిగిందో నేను చూసినా మీరందరూ కూడా వచ్చి దాన్ని అనుభవించారు. ఒక వ్యక్తి మీద ఒక వ్యవస్థ ఇంత కర్కశంగా నీచంగా ఎన్ని రకాల కుట్రలు చేసి ఏ రాజ్యాంగమైతే ప్రజలకు ఏ రాజకీయ పార్టీలను కొనసాగే స్వేచ్ఛను ఇచ్చిందో ఏ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్న స్వేచ్ఛ ఇచ్చిందో ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాలని అక్కడ పాతరేసింది. రెండవది ఓటు హక్కు అనేది దాని స్వయం హక్కు
అలాంటి ఓటు హక్కు మీద కూడా తప్పనిసరి స్వేచ్ఛను అరించి ఆ హక్కుని ఆ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనుక్కునే ప్రయత్నం చేసింది, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది, చివరికి ప్రభుత్వపరమైనటువంటి డబ్బుతో జీవులతో దాన్ని మార్చే ప్రయత్నం చేసింది. అవి సాధ్యం కాకపోతే భయపెట్టించింది. మీరు వేసే ఓటు మా దగ్గర టీవీలలో కనబడుతుంది, మీరు ఓటు వేసేటువంటి పోలింగ్ బూతులలో కెమెరాలు పెట్టినాం, ఆ కెమెరాలలో మీరు ఎవరు ఓటేస్తాం మాకు తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఓటేసినట్టు కనుక తెలిస్తే నువ్వు పెన్షన్ ధరవైతే నువ్వు పెన్షన్ పోతుంది, నువ్వు రైతు బంధు తీసుకున్న వాడితే రైతు బంధు పోతుంది, నీ కళ్యాణ లక్ష్మి కనుక తీసుకుంటే కళ్యాణ లక్ష్మి పోతుంది అని చెప్పి ఇట్లా ఎన్ని రకాల బెరియాలను అన్ని రకాల బెదిరించారు. ప్రభుత్వ పరంగా ఉద్యోగి అయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పనిచేసిన వాళ్ళు చివరికి సీఏలు కూడా కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారి, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగి, హానవీయంతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక హుకుం జారీ చేసింది, మీరు తప్పకుండా ప్రభుత్వానికే అండగా ఉండాలి, ప్రభుత్వానికే ఓటు వేయించాలి. చివరికి కండువలు కప్పుకొని వాళ్ళ కండువలు కప్పుకొని ఇంటింటికి బొట్టు పెడుతూ ఓటేటటువంటి నీచాన్ని కూడా మనం ఫస్ట్ టైం చూసాం. నేను స్వయంగా అనుభవించింది, ఒక ఆర్టీసీ ఉద్యోగి 20 ఏళ్ళ బంధం కాబట్టి మానవ సంబంధాల్లో భాగంగా నాకు చేయి కలిపిపోయాడు. ఆయన తీసుకుపోయి ఎక్కడో ట్రాన్స్ఫర్ కొట్టాడు. ఒక నాయకుడు ఉద్యోగసంగా నాయకుడు వచ్చి కలిసిపోయింది అన్న ఎట్లున్నామని చెప్పి, బంధుత్వాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, కలిసి మాట్లాడిపోయిన సస్పెండ్ చేసి పడేసింది ఆయన. అంటే ప్రభుత్వ పరంగా ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళు కలిసిపోయినా దండం పెట్టినా చేయి కలిపినా వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేటోళ్ళు, వాళ్ళు కౌన్సిల్ చేసేటోళ్ళు. చివరికి ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళైతే మీ కుటుంబ సభ్యులు కనుక ఆ పార్టీలో తిరిగినా వాళ్ళకు బొట్టు పెట్టినా వాళ్ళకు హారతి పట్టినా మీ ఉద్యోగం ఊడిపోతుంది. అంటే చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది ఇట్లాంటి చిల్లర వేషాలు. ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ లెక్క ప్రకారంగా ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటు మీద ఖర్చు పెట్టిన డబ్బు 26,000 రూపాయలు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాను. అంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, 4,000 కోట్ల రూపాయల దళిత బంధు చెక్కులు కావచ్చు, పాస్పుస్తకాలు కావచ్చు, రైతు బంధు రూపంలో కావచ్చు, లేదా గొర్రెల రూపంలో కావచ్చు, కుటుంబానికి ₹175,000 చొప్పున కావచ్చు, ఇన్ని చేసిండు. అసలు ఇంకా గమ్మతేందంటే కొన్ని చెప్పకూడదు, మన భాష కూడా మాట్లాడకూడదు. నువ్వు పలాని దగ్గర పుడితే పలానా కోటి అనేటువంటి చర్చ కూడా పెట్టింది. అంటే గింత నికృష్టానికి, అంటే ఒక మాట చెప్పాలంటే మెదడున్నవాడు కానీ చైతన్యం ఉన్నవాడు కానీ ఆత్మగౌరవం కలిగినవాడు కానీ ప్రజాస్వామ్యం బతకాలని చెప్పి తపన పడేవాడు కానీ ప్రజల పక్షం నిలబడేవాడు కానీ ఉండకూడదు అని చెప్పి శాసించే నీచమైన ప్రయత్నాన్ని ఒడిగట్టిండు కేసీఆర్. దాంట్లో ధర్మం గెలిచింది, ప్రజలు గెలిచిండ్రు, ఆత్మగౌరవం గెలిచింది, నియంతృత్వం అహంకారం ఓడిపోయింది. ఆ అహంకారం ఓడిపోయిన తర్వాత ఇవాళ మనకి ఇవన్నీ ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. మీడియా పత్రికలు ఉన్నాయి, అన్ని రకాలకి అన్ని కొనుక్కున్నారు వాళ్ళు. నాకు తెలిసి పార్టీకి ఒక పత్రిక చూసినాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక పత్రిక ఒక కొమ్మ కలిసి చూసినాం,
కానీ మెజారిటీ పత్రికలు వాళ్ళకే వాళ్ళ చేతిలో ఉండమని ఎప్పుడు చూడలే. మెజారిటీ టీవీలు వాళ్ళ చేతిలో ఎప్పుడు చూడలే. తనకు నచ్చని వ్యక్తులపైన ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషం నిలబెట్టే ప్రయత్నం చేసినో మనం చూసాం. వీళ్ళు అలా ఏ యూట్యూబ్ ఛానళ్ళగా లేదా సోషల్ మీడియాలో మీరు ఇట్లా పెడుతున్నారు, దానివల్ల ఇతరుల ఆత్మగౌరవం భంగం కలుగుతుంది, ఇతరుల హక్కులను హరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు, మరి వాళ్ళు చేసే పని. ఇవాళ నేనే ఉన్నా, నా మీద ఒక రెండు టీవీ ఛానళ్ళు, మూడు టీవీ ఛానళ్ళు నాకు తెలిసి, మూడు నాలుగు టీవీ ఛానళ్ళు రోజు అదే పని ఒక పది రోజుల పాటు నన్ను చూపించినవి. వందల కోట్ల ఎకరాల భూమిని హామ్ పట్టడం మింగినట్టు చూపించింది. మరి ఆ పత్రికలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఒక నాలుగు పత్రికలు, అది నమస్తే తెలంగాణ కావచ్చు, అది మన తెలంగాణ కావచ్చు, అది ఇంకొక రెండు పేర్లు ఉన్నాయి, నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఇవాళ న్యూస్ ఛానల్ కావచ్చు. మరి నా స్వేచ్ఛను హరించినప్పుడు, ధర్మాన్ని పాతరించినప్పుడు మరి వాళ్ళకు గుర్తు రాలే, ఇవాళ అక్కడో ఇక్కడో పెనుగులు ఆడుకుంటూ అరే జర్నలిజం ధర్మాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పిండో, పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవాలి, ప్రజల పక్షం నిలవాలని చెప్పి ఎక్కడన్నా అక్కడో ఇక్కడో నిలబడి ఉంటే ఆ పత్రికల మీద కూడా ఎట్లా ఉక్కుపాదం పెట్టడం మనం చూసినాం, ఆ ఛానళ్ళ మీద ఎట్లా ఉక్కుపాదం పెట్టడం చూసినాం. కానీ అది చెల్లలే. ఇవాళ ఎక్కడికి వచ్చినంటే నాకు తెలిసి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయో ఇక్కడ, వాటిని అన్నింటి ఫస్ట్ కొనుక్కునే ప్రయత్నం చేసింది, జరిగిపోయింది. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్నారు, ఎన్ని పత్రికలు ఉన్నాయో వాటి కొనుక్కున్నారు. ఇక మిగిలింది ఏమైనా అంటే ఎవరైతే అమ్ముకోవద్దు, మేము ఇట్లా నిలబడాలి అని చెప్పి నిలబడరో వాళ్ళకి వాళ్ళు ఏం చేయబోతున్నారు వీళ్ళు. ఒకటి, ఫస్ట్ బెదిరిస్తాండ్రు. బెదిరింపులకు భయపడకపోతే కేసులు పెడతాము అంటున్నారు. కేసులకు భయపడకపోతే నాకు తెలిసి మరి డీజీపీ గారు సమాధానం చెప్పాలి దీనికి. మీ పోలీసులే, అది ఎస్ఓటీనా అది ఇంకా ఇంకా ఏ దళమో అని మాకు తెలియదు, కానీ మీ పోలీసులపై పికప్ చేస్తున్నారా, లేదా కేసీఆర్ గారి సొంత మనుషులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంకా ఏ సంబంధం ఉందో కావచ్చు, వాళ్ళు పికప్ చేస్తున్నారా, డీజీపీ గారు చెప్పాలి, ఎస్. ఒక్కటి మాత్రం మేము కూడా అంటా ఉన్నాం, ఎవరి క్యారెక్టర్ని అసాస్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వ పత్రికలు లేదు, ప్రైవేటు వాడి కూడా లేదు. కానీ దానికి ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇవ్వాలి, మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ దొంగల్లాగా రూముల మీద పడి పికప్ చేసుకొని కుట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రు, వాళ్ళు నగ్నంగా ఫోటోలు తీసేటువంటి అధికారం ఎవరు ఇచ్చింది మీకు? ఇవాళ వాళ్ళ మీద జరుగుతుంది, రేపు నీకు నచ్చనటువంటి రాజకీయ నాయకుల మీద కూడా చేస్తావు. ఎవరన్నా ఈ సమాజం చల్లగుండాలని చెప్పి ప్రాణాలను తెగించి కుటుంబాలను ఏమైనా పడలేని చెప్పి ధైర్యం చేసి నిలబడేటువంటి వ్యక్తులు కూడా చేస్తావు. గతంలో నక్సలైట్ల ఉద్యమాల పేరేటట్లయితే మనుషులు మాయం చేసిందో, ఒక హింస ఈ ప్రాంతంలో జరిగిందో, మళ్ళీ ఇవాళ అలాంటి హింసకు పాల్పడుతున్నా అని చెప్పి అనుమానాలు మాత్రం కలుగుతూ ఉన్నాయి. కానీ ఈ నిర్బంధాన్ని, ఈ దుర్మార్గాన్ని తట్టుకొని నిలబడే తెలంగాణ, మళ్ళీ ఆ పిచ్చి పని ఎవరు చేసినా కూడా దాన్ని సహించడానికి, భరించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేస్తే 2023 వరకు ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది. కానీ అధికారాన్ని కట్టబెట్టింది వాళ్ళు వేధించడానికి కాదు. ఒకసారి నీకు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా మేలు కోసం పనిచేస్తారని చెప్పి అనుకుంటాం. కానీ
కానీ ప్రజలను వేధించడానికి, ప్రజల కళ్ళలో మట్టి కొట్టడానికి, ప్రజా జీవితాల్లో ఇవాళ నిప్పులు పోయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావో ఇది మాత్రం ఇవాళ భయానికి బయటకు రాకపోవచ్చు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆవిష్కరిస్తాం. చాలామంది అనుకుంటే హుజరాబాద్లో 27వ తారీఖు వరకు అనుకున్నారు, అబ్బా ఈ డబ్బే గెలుస్తుంది కావచ్చు, ఈ దుర్మార్గం గెలుస్తుంది కావచ్చు. కానీ 30వ తారీఖున ఏం జరిగింది? తన్ని తరిమి పట్టుకొని, తన్ని తరిమి ఇది రా మా చైతన్యం అని చెప్పి చెప్పగలిగింది. రేపు కూడా తప్పకుండా, రేపు కూడా ఇవాళ అధికారాన్ని కట్టబెడితే ఓ ధరణి రూపంలో ప్రజల కళ్ళను ఎట్లా మట్టి కొట్టిందో, ఇవాళ రకరకాల పద్ధతులను ఎట్లయితే ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క పని విధానాన్ని ఇష్టం గమనిస్తూ ఉన్నారు. కాకపోతే దుష్టులకు దూరంగా ఉండాలనేటువంటి సూత్రం ప్రకారంగా తాత్కాలికంగా వాళ్ళు కొంత సైలెంట్గా ఉండొచ్చు, కానీ సందర్భం వచ్చిన మాత్రం తప్పకుండా హుజరాబాద్లో ఏ తీర్పు అది ఇచ్చిందో అదే తీర్పు యావత్ తెలంగాణ పునరావృతం కాబోతుంది. నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పార్టీలకు కూడా పార్టీ నాయకులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ గాయనికే అయిందని చెప్పి మనం ఊరుకుంటే రేపు నీ వంతు కూడా వస్తుంది. ఆయన గడిపే కదా తొక్కిందని చెప్పి కనుక నువ్వు సైలెంట్గా మౌనంగా ఉంటే రేపు నీ గడప తొక్కేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎవరైతే ఇన్నాళ్ళుగా కొంతమంది చైతన్యవంతమని చెప్పి, సంఘాల నాయకత్వం వహించమని చెప్పి, ప్రోగ్రెసివ్ అని చెప్తున్నారో, అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాల కొమ్ము కాసి ప్రభుత్వాలు గొప్ప అని చెప్పేటువంటి స్థాయికి దిగజారడం అనేటువంటిది మరి వాళ్ళు ఏం మేధావులో వాళ్ళు ఏం చైతన్యమో నాకు తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి, ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి ఆ గౌరవాన్ని మాత్రం మట్టగలుగుతాం. ఇవాళ ఎన్ని సంవత్సరాలు నిలిచి ఉన్న వాళ్ళు నింపాలని కాదు, కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడి ప్రజల పక్షం నిలబడేటువంటి గొప్పోడు తప్ప వాళ్ళు గొప్పోళ్ళు కాదు. అందువల్ల మనం ఇంకా కొంతమంది భ్రమలు పెట్టుకొని గాయన కూడా చేస్తారా, గీన కూడా చేస్తారా, ఇవన్నీ అక్కర్లేని సబ్జెక్టులు. పార్టీలు ఏవైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, మీ హోదాలు ఏమైనా కావచ్చు, కానీ పత్రిక స్వేచ్ఛ పత్రిక కోసం కాదు, పత్రిక స్వేచ్ఛ ప్రజల కోసం అనే విషయం మర్చిపోకండి. పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజల స్వేచ్ఛను కోరినట్టు, పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నట్టు. అంతే తప్ప ఏదో జర్నలిస్టుల స్వేచ్ఛ, ఇది పత్రిక స్వేచ్ఛ, అది ప్రజాస్వామ్యంతో విడిది చూడలేమం కాబట్టి ఇవాళ హరించబడుతున్నది ప్రజల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది కాబట్టి, ప్రజల స్వేచ్ఛను అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి, తప్పకుండా సిద్ధాంతాలు పార్టీలు ఏవైనా ఈ గడ్డ పౌరుడిగా తప్పకుండా కాపాడుకోవడం శక్తి ఉన్నది. మాలాంటి వాళ్ళం ఆ రోజు నాకు ప్రత్యక్షంగా ఉన్న నేను 2-2.5 గంటల దాకా మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. ఈ పోలీస్ స్టేషన్కి పోయిండ్రు, ఈ పోలీసులకు పోయిండ్రు, ఆ పోలీసులకు పోయిండ్రు. నేను ఒక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని పల్లెకోట పోలీసులు అన్న పోయిరాపాంటి పోయొచ్చిండు, వాళ్ళు బాలనగర్ పోలీసులు పోయిరామంటే పోయొచ్చిండు, వాళ్ళు పేట బైసరాబాద్ పోలీసులు పోమంటే పోయొచ్చిండు. కానీ వీళ్ళు తీసుకుపోయింది పోలీస్ స్టేషన్ పెట్టలే, వీళ్ళు బయట పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే వేరే ఇళ్ళలో పెట్టి కొట్టిండు వీళ్ళు. ఆ అధికారి కూడా ఎవరో తెలుసు. ఇవాళ ఒక్కటి మాత్రం చెప్పేసుకున్నాం, మేము ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు, వివిధ హోదాల్లో పనిచేసి ఉండవచ్చు, కానీ పిరికి పందెలు మాత్రం కాదనే విషయం మర్చిపోకండి. పిరికి పందెలు మాత్రం కాదు, మేము ఒకటే నిర్ణయించుకున్నాం, సావుకైనా తెగిస్తాం కానీ హక్కులు మాత్రం కాపాడుకుని గుర్తుపెట్టుకోవాలి. నీవు కాదు కదా, నీ జయజమ్మ దిగచ్చినా కూడా ఇట్లాంటి పిచ్చి పని జరగదు. అనేకసార్లు చెప్పినా మేము, తెలంగాణ ప్రజలు మత్తరిచ్చే వాళ్ళు కాదు, మాయ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్టడే శక్తి కలిగిన వాళ్ళని చెప్పి వందసార్లు చెప్పినాము.
ఆకలిన పరిస్థితి తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం కోల్పోదని చెప్పి చెప్పినాం. గా మౌలిక సూత్రాన్ని మౌలిక స్వభావాన్ని ఇవాళ మర్చిపోయే ప్రయత్నం చేసినాం. నాకు కళ్ళారి నేను 24 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో పనిచేస్తున్నాడు, మీ అందరితో కలిసి పనిచేసినాం. మేము పోలీస్ జాగాలలో జర్నలిస్ట్ పంపించుకున్నాం. మేము మాట్లాడే మాటలు మీతో మాట్లాడించినాం. మేము ప్రశ్నించిన జాగాలకు మేము పంపించి ప్రశ్నింపజేసినాం. మేము ఇవాళ ఏ ఇందిరా పార్క్ వందల టెంట్లతో వాళ్ళ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో మేము సంఘీభావం చెప్పినాం, మేము సంఘీభావం చెప్పినాం. ఇవాళ అలాంటి గడ్డ మీద ఆ చైతన్యాన్ని ఆ పోరాట స్ఫూర్తిని ఇవాళ యూటర్న్ తీసుకొని అంచెవేసే ప్రయత్నం ఏది జరుగుతుందో ఇది చెల్లదు కాక చెల్లదు. హుజూరాబాద్ ఎట్లా చెంప చెల్లిమనిపించిందో రేపు తెలంగాణ కూడా చెంప చెల్లిమనిపిస్తుంది. ఇవాళ మనం ఐక్యంగా ఉందాం, ఐక్యంగా ఉందాం. చట్ట పరిధిలో తప్పకుండా మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట పరిధిలో మనం రక్షించుకుంటూ ముందుకు పోదామని చెప్పి సంపూర్ణంగా మీకు ఏ ఇక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మా వంతు సంఘీభావం మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్న, సంఘీభావం తెలియజేసినందుకు. సో అన్ని ఉద్యమకాల నుంచి అనేక విషయాలు తెలియజేశారు. సో మొత్తం